తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించారని ఆ ఇళ్లు పూర్తై చాలా కాలమైనప్పటికీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వారి స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధిదారులకు ఇవ్వడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక నగర కార్పొరేషన్ కార్యాలయం ముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదల కోసం నిర్మించిన టిట్కో ఇళ్ల లబ్ధిదారులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ గూడా చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు రెడ్డిమణి, రవి యాదవ్ మరియు వందలాదిగా లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో టిట్కో వారి సహాయంతో కట్టించిన సుమారుగా 9 లక్షలు పైగా ఇళ్లు పూర్తయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. అప్పులు చేసుకొని మరి టీడీలు తీశారు. మరి ఎలాగ ఇంత మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పార్టీ పాదయాత్ర పూర్తయిందని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దేనికండి సంబరాలు? ప్రజల్ని మోసం చేసినందుకు సంబరాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లులు కట్టి పేదవాళ్ళకి ఇస్తా అన్నారు, ఇచ్చారా? 3000 పెన్షన్ పెంచుతానన్నారు, పెంచారా? అమ్మ ఒడి అన్నారు, సంపూర్ణంగా అందరికీ చేశారా? 250 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుతానన్నారు. ఈ సంవత్సరం 5 నెలలు గడిచింది, ఇప్పుడు దాకా ఎందుకు పెంచలేదు? ఇన్ని సమస్యలతో ప్రజలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఆ సంబరాలు ఏదో జనాల దగ్గరికి వెళ్ళి జనాలతో మాట్లాడి తెలుసుకోండి వాళ్ళ సమస్యలు. ఈ రోజున గత ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా మేము డ్రా సిస్టమ్ ద్వారా ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో 6455 మందిని మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా కార్పొరేటర్లు మా నాయకులు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసిన తర్వాత అది అధికారుల సమక్షంలో జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు డీడీలు తీయడం జరిగింది. 500 కట్టిన వాళ్ళు కట్టగలిగారు, 50 వేలు కట్టారు, కొంతమంది 1 లక్ష రూపాయలు కట్టారు. దాని తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ఫ్లోరు ఏ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత మీరు ఎందుకు ఈరోజు ఇల్లు ఇవ్వట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, డీడీలు కట్టిన వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టుకోలేకపోతా ఉన్నారు, అక్కడ ఇల్లు లబ్ధులు కట్టుకోలేకపోతా ఉన్నారు. మీరేమో కుంటి సాకులు చూపించి అర్హులైన వాళ్ళకి అనర్హులకి చేసి ఈరోజు ఇల్లు లేవకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒక్కడే చెప్తా ఉన్నాం, సంక్రాంతి కల్లా ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2లోని పారదర్శకంగా డ్రా రూపాన ఇల్లులు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కానీ ఇల్లు ఒక తాళాలు అప్పచెప్పని పక్షాన తెలుగుదేశం పార్టీ మీ వెళ్ళి వాళ్ళందరితో గృహప్రవేశం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం.